తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు పలువురు సంఘీభావం ప్రకటించారు. కార్మికులకు కనీస వేతనంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 28వ రోజు కొనసాగింది. కార్మికుల సమ్మెకు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూమిగారి రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలను ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అలాగే గత 28 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వారంతా మాల మాదిగ దళిత బిడ్డలేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు స్పందించి వెంటనే పంచాయతీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ గారు దళితుల జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు దానికి మేము స్వాగతిస్తున్నాము. అలాగే ఇటీవల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు విఆర్ఏలను ఆర్టీసీ సిబ్బందిని రెగ్యులేట్ చేయడం మేము స్వాగతిస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల కార్మికులుగా పనిచేస్తున్న మురికి కాలువలను శుభ్రం చేయడం కానీ రోడ్లు ఊడ్చే కార్మికులను కానీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. అలాగే గత 60 సంవత్సరాల నుండి దుర్భర జీవితాలను గడుపుతున్న నా గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేని పక్షంలో నా గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా చేసే ధర్నాకు ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు, దయచేసి హరీష్ రావు గారు తమరి సొంత జిల్లాలో ఇలా ధర్నా చేయడము బాగుండదు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందిని ఒకే పనిపై కాకుండా వివిధ పనులలో మల్టీపర్పస్గా వాడుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయల పరిహారం అందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మల్టీపర్పస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. సమ్మె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల పట్ల మంత్రి హరీష్ రావు చొరవ చూపి సీఎం కేసీఆర్తో చర్చించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. 28 రోజుల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళకు తెలియనట్టుగా పట్టినట్టుగా ఉంటారు. కావున మా యందు మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని మేము మీ మీడియా ముందు తెలియపరుస్తున్నాము. మరియు ముఖ్యంగా మా 51 జీవో రద్దు చేసి కనీస వేతనాలు 61 జీవో నెంబర్ ప్రకారం 60 జీవో నెంబర్ ప్రకారం జీతాలు పెంచాలని, కనీసం కార్మికులందరికీ 16,000 జీతం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, కేసీఆర్ సార్, హరీష్ బాబు, మేము ఇన్ని 28 రోజులు మేము సమ్మె చేస్తున్నాము. మా కష్టాలు ఎవరు కూడా మాకు తీర్చుతామని వాళ్ళు ముందుకొస్తలేరు దాతలు. మేము మొన్న సిద్దిపేటకు వచ్చినాము. సిద్దిపేటకు వస్తే మేము ఎండలో మేము నిరాదీక్ష చేసినాము. చేస్తే కూడా డిపో మేడం వచ్చి అక్కడ చిన్నగా ఏమేమో మాట్లాడింది. మాకు అది ఇంకా ఎంతవరకు మాకు అది మంచా చెడా ఏంటిదనేది మాకు తెలియలేదు. నమస్కారం సీతం, ఇంత మాత్రం మేము నమస్కరిస్తున్నాం. మా కష్టాలన్నీ మీరు కొంచెం మీ హృదయానికి మీరు ఆలోచించుకొని మాకు జీతాలు అమలు చేసి మాకు ఈఎఫ్పిఎఫ్ కట్ అయ్యి ఈ మరిఫల్టెన్స్ మాకు అది రద్దు చేసి మాకు జీతాలు మాకు పెంచి మా కష్టాలు తీర్చినట్టు అయ్యేది ఉంటే మిమ్మల్ని దేవుని లెక్క కొల్చుకుంటామని. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు చేసిన పనులతోనే గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం జరుగుతుందన్నారు. అలాంటి కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఇప్పటి వరకు పరిష్కరించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
పంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు।